హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మహమ్మారి కారణంగా షూటింగులన్నీ బంద్ అయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పరిమితులతో షూటింగులకు అనుమతిచ్చిన చిన్న చితక సినిమాలు మొదలయ్యాయి తప్ప పెద్ద హీరోలు ధైర్యం చేయలేదు. అయితే అగ్ర కథానాయకుల నుంచి నాగార్జున రూపంలో ఇప్పుడు తొలి అడుగు పడింది. రియాలిటీ షో బిగ్ బాస్ తెరపై సందడి చేయబోతున్న నాగార్జున మరో డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. నటీనటులంతా మహమ్మారి భయంతో జంకుపోతుంటే నాగార్జున మాత్రం ధైర్యంగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొన్న ఆయన తాజాగా తన కొత్త సినిమా వైల్డ్ ట్రాక్ కోసం కెమెరా ముందుకు వచ్చేశారు. భయాన్ని పక్కన పెట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ సెట్స్ పై హుషారుగా కదిలారు. మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడం, షూటింగ్స్ బంద్ కావడంతో సెలబ్రిటీలంతా వారి వారి ఇళ్లకే పరిమితమై కాలం గడుపుతున్నారు. దాదాపుగా 5 నెలలకు పైగా ఇదే పరిస్థితి. కొన్ని రోజుల క్రితం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్ కి పర్మిషన్స్ ఇచ్చిన సెట్స్ మీదకి రావడానికి నటీనటులతో పాటు దర్శక నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున సాహసం చేస్తూ డేరింగ్ స్టెప్స్ వేస్తున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన నాగార్జున వైల్డ్ యాక్ షూటింగ్ సెట్స్ మీదకి వచ్చేశారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. కరోనా పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు. మేకప్ మెన్లు, హెయిర్ స్టైలిస్టులు ఫేస్ మాస్కులు ధరించి మరీ తమ తమ విధులు నిర్వర్తిస్తున్నారు. నాకు తొలి అడుగు వేశాడు కాబట్టి ఇక పెద్ద స్టార్లంతా ఆ బాటలో నడిచే అవకాశాలు ఉన్నాయి. చిరు, బాలయ్య, వెంకి సినిమాలు కొన్ని సెట్స్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాయి. అలాగే యంగ్ స్టార్ సినిమాలు ఉన్నాయి, అవి ఊపందుకోవడం ఖాయమే కావచ్చు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.